భారతదేశంలో కరోనా లాక్డౌన్ టైంలో చాలామందికి అండగా నిలిచింది స్మార్ట్ ఫోన్. అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వంటలు నేర్చుకోవటానికి కావచ్చు, వార్తలు చూడటానికి కావచ్చు, పిల్లలకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు. మొత్తం ఏదైతే మొదటి నుంచి కూడా భారతీయులకు స్మార్ట్ ఫోన్పై ప్రేమ ఎక్కువ, అది పెరుగుతూ వస్తుంది. ఈ లాక్డౌన్ కరోనా టైంలో ఇతర రకాల వాటికి ఎలా ఉన్నా స్మార్ట్ ఫోన్ అనేది జీవితంలో అత్యంత విలువైన విడదీయరాని అంశంగా మారిపోయింది. సో దీని ఇంపాక్ట్ మీకు సేల్స్పై కూడా కనబడుతోంది. సో ఈ థర్డ్ క్వార్టర్ ఆఫ్ ద 2020 క్యాలెండర్ ఇయర్ అంటే జూలై టు సెప్టెంబర్, ఈ 3 నెలల పీరియడ్లో భారతదేశంలో 5 కోట్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. అంటే 5 కోట్ల స్మార్ట్ ఫోన్లు కొన్నారు. సో ఇది రికార్డు స్థాయి, చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఎప్పుడూ జరగలేదు. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి, కాదని అనలేదు, కానీ ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ పెరగలేదు. ఇది హయ్యెస్ట్, అంటే ఇంత స్థాయిలో 5 కోట్ల స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జరిగాయి. అయితే ఇందులో మనకు ఆందోళన కలిగించేది, ఆసక్తి కూడా కలిగించేది ఏంటంటే, ఈ అమ్మకాలు ఇప్పటికీ భారతదేశంలో అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్లో 76% చైనా కంపెనీలవే. అది షామీ కావచ్చు, వివో కావచ్చు, మరొక చైనా కంపెనీ కావచ్చు. అఫ్కోర్స్ ఇండియన్ కంపెనీల్లో కూడా చాలా కాంపోనెంట్ చైనా ఉంటాయి, అవి నేను వేరే అది చెప్పడం లేదు. సో చైనా కంపెనీల స్మార్ట్ ఫోన్లే 76%. అంటే భారతదేశంలో 5 కోట్లు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జరిగితే, సో ఇందులో దాదాపు 4 కోట్ల మేర కొద్దిగా తక్కువ చైనా ఫోన్లే అమ్ముడుపోయినాయి. ఇప్పుడు చెప్పండి, మరి ఇందులో చైనా ఫోన్ల అమ్మకాలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 74% పెరిగింది. అంటే మరి ఇప్పటిదాకా మనకి ఏం కథ చెప్తున్నారు? చైనా సంగతి చూస్తున్నారు మన ప్రభుత్వం, చైనాను బైకాట్ చేయాలి, చైనా యాపిల్ని చూడు తాడ తీసేశాడు, చైనా సంగతి తేలుస్తున్నారని చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, భారతదేశంలో లడక్ వద్ద సరిహద్దున చైనా దుశ్చర్యల పట్ల సహజంగానే సగటు భారతీయుల్లో కోపం ఉంది. ఈ కోపాన్ని రాజకీయంగా వాడుకునే భావోద్వేగాలతో రాజకీయం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ పైన చైనాను దెబ్బతీసే పని ఏమీ చేయడం లేదు. పైగా నాలాంటి వాళ్ళను చైనేశ్వరట ఒకడు కామెంట్ పెట్టాడు కింద, చైనేశ్వరట. మీరు టీవీ డిబేట్లో కూడా చూడండి, బీజేపీ ప్రతినిధులు వచ్చి తమ ప్రత్యర్థులందరికీ పక్కన జింపింగ్ అని పెడతారు. సో అది ఎవరన్నా కానీ వాళ్ళ పేరు పక్కన జింపింగ్ అని పెడతారు, రాహుల్ జింపింగ్ అని. అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళకు కూడా పక్కన జింపింగ్ అని పెడతారు. కానీ మరి జింపింగ్కు లాభం చేస్తున్న పనేంటి? చూడండి, మీరు స్మార్ట్ ఫోన్ అమ్మకాలు 74% పెరిగాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే, 76% చైనా ఫోన్లు అమ్మకాలే. మరి చైనా యాప్లను ఆపినప్పుడు చైనా ఫోన్ ఎందుకు ఆపరు? చైనా ఫోన్ల మీద ఎందుకు ఇంత ప్రేమ? చైనా ఫోన్లను ఆపి మంచిగా హాయిగా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో, ఆత్మనిర్భర భారత స్ఫూర్తితో భారతీయ స్మార్ట్ ఫోన్లను మనం డెవలప్ చేయొచ్చు కదా. సో అఫ్కోర్స్ ఈ పీరియడ్లో యాపిల్ ఫోన్లు మీకు ఒక్కొక్క కంపెనీలు మీకు పేర్లు కూడా చెప్తాను, ఎలా అమ్ముడుపోయాయో చెప్తాను. యాపిల్ అమ్మకాలు కూడా పెరిగాయి. మనకు ఆశ్చర్యం ఇస్తుంది. అంటే చెప్పేదేమో చైనా సంగతి చూస్తున్నారని చెప్తారు, రియాలిటీ ఏంటంటే చైనా వాళ్ళ కంపెనీల ప్రయోజనాలు ఇక్కడ కాపాడబడుతున్నాయి. చాలా క్లియర్ అని మేము ఓపెన్గా చెప్తున్నాం. ఇవాళ కాదు, సరిహద్దుల ఘర్షణ రాకముందు కూడా నేను గతంలో మొదటి నుంచి కూడా ఈ చైనా వస్తువులు భారతీయ మార్కెట్ను ఫ్లడ్ చేయడాన్ని నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. ఆ మాటకొస్తే చైనానే కాదు, భారతీయ మార్కెట్లోకి ఏ వస్తువులు డంప్ కాకూడదు అని నేను 15 ఏళ్ల క్రితం అనుకుంటున్నాను. అనంతపురం జిల్లా కదిరికి పోతూ పక్కన ఒక హారతి కర్పూర ఫ్యాక్టరీ చూశాను. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఆ రోజుల్లో కూడా చెప్పాను. సో ఆడికి పోతే ఆ ఫ్యాక్టరీ ఓనర్ చెప్తున్నాడు, ఏం సార్ ఈ చైనా వాళ్ళు ఈ కర్పూరం కూడా వాళ్ళే తయారు చేసి మమ్మల్ని చంపుతున్నారు సార్ అని. సో ఆ విషయం ఆ రోజే చెప్పి, మనం ఎందుకు ఇంతగా చైనా ఉత్పత్తుల్ని భారతదేశంలోకి ఎలో చేస్తున్నాం, ఇది భారతదేశ ప్రొడ్యూసర్స్ను దెబ్బతీస్తుంది అని ఒక 15 ఏళ్ళుగా చెప్తున్నా. ఇవాళ కాదు ఇది. సో నన్ను చైనేశ్వర్ అంటారు, కానీ చైనా ప్రోడక్ట్ అమ్ముతున్న వాళ్ళు ఎవరు? మరి అమ్మనిస్తున్న వాళ్ళెవరు? నా చేతులుందా? నేనే ప్రధానమంత్రిని అయితే చైనా కంపెనీలు ఇండియాలో ఈ స్థాయిలో మార్కెట్ వాటా లేకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. కానీ నేను కాదు కదా ప్రైమ్ మినిస్టర్, మోడీ కదా. మరి మోడీ చేయాలి కదా. చైనా ఫోన్లు ఎందుకు అమ్మనిస్తున్నాడు? ఇవాళ మీరు లెక్కలు చూడండి. షామీ కంపెనీ, ఫోను 1,30,00,000 అమ్ముడుపోయాయి. 5 కోట్ల ఫోన్లలో ఈ ఒక్క చైనా కంపెనీ ఫోనే 1,30,00,000. ఇక మరో కంపెనీ చైనాది వివో, ఇది 88,00,000 అమ్ముడుపోయాయి. అంటే ఇవి రెండు కలిపితేనే 2 కోట్ల పైగా అమ్ముడుపోయాయి. ఇక శాంసంగ్ 1 కోటి ఫోన్లు అమ్మకాలు జరిగాయి. అఫ్కోర్స్ యాపిల్ ఫోన్లు కూడా 8,00,000 పోయాయి. మీరు గ్రోత్ రేట్ తీసుకోండి. షామీదోమా 9%, వివోది 19%, మీకు శాంసంగ్ ఓన్లీ 7%. అంటే అర్థం ఏంటి? చైనా కంపెనీల ఫోన్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. మరి బాయ్కాట్ చైనా అన్న పిలుపుకు భారతీయులు ఎందుకు స్పందించడం లేదు? ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆలోచించాలి. సో ఎందుకు మరి అంటే సగటు భారతీయుడు అది చైనాదా ఇంకోటా అని చూడరు. సగటు, అందుకే నేను చాలాదా చెప్పాను, క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అని. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, అది ఎలుకను పట్టాలి. సో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలని వెళ్ళే వ్యక్తి నేను చైనా ఫోన్ కొనకూడదు అనుకోను భారతీయులు ఉండలేరు. మరి ఇలా చైనా ఫోన్లు కొంటున్న భారతీయులందరినీ దేశద్రోహులు అందామా? ఇప్పుడు 5 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఈ 3 నెలల్లో అమ్మకాలు జరిగితే 4 కోట్ల, దగ్గర 4 కోట్లు చైనా కంపెనీలే కొన్నారు. అంటే వీళ్ళంతా మన భారతీయులే కదా. సో ఈ 4 కోట్ల మంది భారతీయుల చైనా మొబైల్ ఫోన్లు కొన్న, చైనా స్మార్ట్ ఫోన్లు కొన్న 4 కోట్ల భారతీయుల దేశభక్తిని శంకించుదామా అని అడుగుతున్నాను. సో వీళ్ళందరినీ దేశద్రోహులుగా లెక్కేద్దామా? వీళ్ళందరిపైన సెడిషన్ కేసులు పెట్టి లోపలేద్దామా అని అడుగుతున్నాను. అందువల్ల ఇది ప్రజల చేతుల్లో లేదు. చైనా సంగతి తేల్చడం ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. మీరేమో చైనా కంపెనీలను రాణిస్తారు, ప్రజలకేమో పిలిపిస్తారు కొనద్దని. నేను ఇంతకుముందు కూడా ఒక ఆర్మీ అతను నాకు ఫోన్ చేసి చెప్తే, అతను స్మార్ట్ ఫోన్ కొనటానికి వెళ్ళి, టీవీ కొనటానికి వెళ్ళి అన్నీ చైనా కంపెనీలే ఉంటే ఆయన ఆవేదన నాతో పంచుకున్నది మీతో చెప్పాను నేను, గుర్తుండే ఉంటుంది మీకు. అతను చైనా సరిహద్దులో పోరాడుతున్నాడు చైనా సైనికులతో, కానీ ఇక్కడ స్మార్ట్ ఫోను టీవీ చైనాది కొనొద్దనుకున్నందుకు కొన్ని వేల రూపాయలు అదన ఖర్చేది ఆయనకు. అందువల్ల ఇప్పటికైనా చైనాపై ఆధారపడడం ఆపండి. ఇవాళ ఔషధాల మార్కెట్లో 70-80% చైనాది, స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 70-80% చైనాదే. చైనాపై ఈ స్థాయిలో ఆధారపడడం, సరిహద్దుల్లో చైనాపై పోరాడుతున్న మన సైనికులకు అవమానం కాదా అని అడుగుతున్నాం. ఈ బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని అడుగుతున్నాం. సో కనీసం చైనా ఫోన్లపైన ట్యాక్సెస్ వేయండి, అది కూడా మీకు ఎందుకు ధైర్యం చేయడం లేదని అడుగుతున్నాం. అయినా మళ్ళీ చైనా వ్యతిరేక భావాల్ని సమాజంలో ఉంది కనుక దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరిని చైనా ఏజెంట్ అని విమర్శిస్తే అది ట్రంప్ రాజకీయం అయితే తప్ప భారత రాజకీయం కాదు.